డీటెయిల్స్ చూస్తే కేంద్రంలోని సత్యాగార్డెన్లో ఏర్పాటు చేసిన జహీరాబాద్ ఎంపీ టీఆర్ఎస్ కామారెడ్డి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గంపగోవర్ధన్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న జాతీయ పార్టీల పేరుతో కాంగ్రెస్ బీజేపీలు ప్రాంతీయ పార్టీలను వేరు చేసి రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులు, కావలసిన నిధులు, నియామకాలను, ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వంను మెడలు వంచి నిధులు కేటాయించాలంటే 16 స్థానాల్లో ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ముజీద్ ఉదీ, నీళ్లు వేణుగోపాలరావు, లోయల్పల్లి నరసింహారావు, మండల పార్టీ నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారి సంగతి గుర్తు చేస్తా ఉన్నా. కళ్ళుంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా రైల్వే స్టేషన్ కామారెడ్ల పోయి పని పూర్తయితుందా లేదో చూసిరమ్మని నేను అడుగుతా ఉన్నా. మనందరం ఒక పార్లమెంట్ సభ్యుడు చేసే పని. మనందరికీ పాస్పోర్ట్లు కావాలంటే హైదరాబాదో లేకపోతే నిజామాబాదో పోయేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా తను కష్టపడి పాస్పోర్ట్ ఆఫీసులో కామారెడ్డిలో తెరిపించినటువంటి నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు బీబీ పటేల్ అనే సంగతిని గుర్తు చేస్తా. పార్లమెంట్ లో ప్రశ్నలు వేసినటువంటి చరిత్ర మన పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారిదనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఇవన్నీ కనబడనట్టు ఎన్నికలు వచ్చినాయి. మదన్ మోహన్ అట మార్పు రావాలట, మదనన్న రావాలట. మదనన్న నేను నిన్ను అడుగుతా ఉన్నా, నువ్వు కామారెడ్డికి ఎన్నడన్నా పరిచయం ఉండి ఏమైనా చేసినావా? నేను అడుగుతా ఉన్నా.